మరోసారి సుప్రీం కోర్టులో ఆలోచన చేస్తుందా ప్రభుత్వం? మేము మా ప్రభుత్వం గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అదే ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ గారు పూర్తిగా దాని తొంగల ఉత్తకి వెళ్తున్నాడనడానికి ఈ ఒక నిదర్శనంగా చెప్పాలి. కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాన్ని వెనక్కి పంపించడానికి ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధమైంది అనేది. మరోపక్క మన రాజ్యాంగంలో అత్యంత విశ్వాసం కలిగినటువంటి మన న్యాయస్థానాలో చేస్తాయని నమ్మకం మాకుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం విధుల్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి మరొక ఆయుధం సంధించబోతుంది జనసేన అనేది. సినిమా గ్లామర్ అంటే గ్లామర్ లేదు, మాకున్నది అందరికి ఒకటే గ్లామర్. మా పార్టీకి గ్లామర్ జగన్మోహన్ రెడ్డి గారు. 3,60,000 మందితో ఓట్లు వేయించే బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా? ఆయన నీతి నిజాయితీగా నిలబడ్డాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన వినలేదనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఆయన డైరెక్షన్ లో. పవన్ కళ్యాణ్ గారి వెంట చిరంజీవి ఉన్నారు అనేది, అంటే ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీకి ఒక షాక్ ఇచ్చే అంశమేనా? చిరంజీవి గారు లేదంటే రామ్ చరణ్ తేజ్ గారు లేదంటే ఇంకొక వాళ్ళ కుటుంబంలో ఒక 7 మంది హీరోలు ఉన్నారు కదా వాళ్ళు లేదంటే అందరు కలిపి వచ్చారనుకోండి ఏమైతే మాకు? వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల రాజకీయ పర్వం ఆల్రెడీ మొదలైపోయింది. ఎవరి స్ట్రాటజీ వాళ్ళతో ముందుకు వెళ్తున్నారు? అయితే ప్రస్తుతం నోటిఫికేషన్కి సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగబోతోంది కొద్ది రోజుల్లో. అయితే ఈలోపు వైసీపీ తాజాగా ఇచ్చిన ప్రకటన కానివ్వండి, ప్రోత్సాహకాలు నజరానాలు అంటే ఏకగ్రీవాలకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షం కూడా తన స్టాండ్ ఏంటో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే వైసీపీతో పాటుగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు కూడా దూకుడుని పెంచాయి. అసలు ఏం జరగబోతోంది? ఒక ప్రస్తుతం రాజకీయాల్లో పంచాయతీ ఎన్నికలు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో రాజకీయ స్ట్రాటజీ ఏంటి, వైసీపీ స్టాండ్ ఏంటి, ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. ఏంటి ఏకగ్రీవాలు అనేది ప్రధానంగా మీ వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాట? నజరానాలు కూడా ప్రకటించారు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు. ఒక పక్క ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి, స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వరా? సరే, ఇక్కడ ఏకగ్రీవాలు అనేది శేఖర్ గారు కొత్తగా ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వచ్చినటువంటి అంశం అయితే కాదు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడితే చాలా మంచిదని మాత్రం చెప్తా ఉన్నాం. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఏకగ్రీవాలకు నిజరానాలు ప్రకటించడం జరిగింది. మేము ఆల్రెడీ అంతకు ముందే ఏదైతే మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కానీ దాని తర్వాత పంచాయతీలకు 15వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అనౌన్స్ చేసింది. ఏదైతే జియో నెంబర్ ఇచ్చి దాని ప్రకారం 4 కేటగిరీలుగా డివైడ్ చేసి పంచాయతీల్లో ఒక మంచి వాతావరణంలో ఉండాలి, ఏదైతే అక్కడ ఉన్న చిన్న చిన్న పంచాయతీల్లో వాళ్ళు కానీ ఏకగ్రీవాలుగా వాళ్ళు కానీ ఒక పెద్దల సమక్షంలో అనుకొని ఏకగ్రీవాలుగా అనుకొని అక్కడ కానీ ఎన్నికలు జరగకుండా డైరెక్ట్ గా ఏకగ్రీవం అయితే దాంట్లో 2,000 జనాభా లోపు ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలని, 2,000 నుంచి 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో ఏకగ్రీవాలు అయితే 10 లక్షల రూపాయలని, అదే విధంగా 5,000 నుంచి 10,000 జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఏకగ్రీవం అయితే 15 లక్షల రూపాయలు, అదే విధంగా 10,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కానీ ఏకగ్రీవం అయితే 20 లక్షల రూపాయలు ప్రోత్సాహకాలని ఆ గ్రామ పంచాయతీలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందే నిర్ణయం తీసుకుంది. నిర్ణయం ఇదే కొత్తగా ఈరోజు తీసుకున్నటువంటి అంశం కాదు. ప్రతిపక్షాలు ఏదో ఒక విధంగా బుర్రజల్లాలి కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఏకగ్రీవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి అత్యధిక బలం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇది బేసిక్ గా ఈ పంచాయతీ ఎన్నికలు అనేది సింబల్ పై జరగకపోయినా కూడా పార్టీ సింపథైజర్స్ తోనే జరుగుతుంది కాబట్టి మెజారిటీ స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందే ఏకగ్రీవాలుగా అవుతాయి కాబట్టి, ఎందుకంటే ఈ 24 కాలంలో మేము అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మేము తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు, దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా
జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్థానం లేదు. ఖచ్చితంగా ఇది పార్టీ తరఫున జరిగే ఎన్నికల కాకపోయినప్పటికీ పార్టీ సింపథైజర్స్ గా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఏకగ్రీవాలు అయింది కాబట్టి ఎన్నికల కంటే ముందే ఏకగ్రీవాలు అయిపోతే ఇంకా తెలుగుదేశం పార్టీ జరగట్లేదు పంచాయతీ ఎన్నికల్లో ఇవి చరా మామూలే ఒక రకంగా ఒక రాజకీయ సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఓకే, కానీ బలవంతపు ఏకగ్రీవాలు అనేది ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే గత మార్చి ముందు ఒక దాడులను ప్రేరేపించేలాగా ఒక ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చేలాగా బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా మీ పార్టీ చేస్తోంది అనేది చాలా చాలా తప్పండి. ఒక్కటే ఏంటంటే బలవంతంగా ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో ఈ రోజు ఉన్నటువంటి సిస్టమ్ లో ఇప్పుడు ఎంత ఎంతగా నాలెడ్జ్ అనేది ఈ రోజు ప్రజలకు వచ్చినటువంటి తరుణంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యేటటువంటి ఈ ఈ ఇటువంటి సిచ్యువేషన్ 2020 వల్ల ఉన్నాం మనం. ఈ సమయంలో మళ్ళీ మన 2020లో కూడా మీరు చూస్తా ఉంటే చిన్న 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 చెదురుమదురు ఘటనలు లేకుండా ఎప్పుడు ఎన్నికల వాతావరణం ఉండదు పెద్ద తేడా లేదు కదా సార్. ఒకసారి దశాబ్దం శతాబ్దం ఏం లేదు కదా. 20లో జరగలేదా, నోటిఫికేషన్ వెళ్లే వాళ్ళని అడ్డుకోలేదా, వాళ్ళ మీద దాడులు చేయలేదా, వాళ్ళ చేతిలో ఉన్న కాగితాలు తీసుకుని చింపి పారేయలేదా? 9000కు పైగా ఎంపీటీసీ స్థానాలు, 650కి పైగా ఉన్నటువంటి జెడ్పీటీసీ స్థానాలు, అంటే దాదాపుగా 10,000 స్థానాలకు మన ఎన్నికలు జరిగింది. 10,000 స్థానాల్లో మీరు అన్నట్టుగా 10 చోట్ల ఇన్స్టిట్యూట్లు జరిగి ఉంటాయి. జరగట్లేదని ఎవరు అంటలేదు సార్. ఇంత పెద్ద రాష్ట్రంలో 5.5 కోట్ల మంది జనాభా ఉన్న ప్రాంతంలో ఇంత వాతావరణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఎప్పుడైనా ఎక్కడైనా జరగకుండా ఉండవు. కాకపోతే 1-2 ఇన్స్టిట్యూట్లు తీసుకొని వచ్చి మొత్తం ఇది ఇదే విధంగా చేయించారు అనేది చేయడం మాత్రం చాలా దారుణమైనటువంటి మాట. ఎందుకంటే ఏడవలేనాడు ఏదో మాట్లాడినట్టుగా, అదేదో చేయలేని ఏదేదో వారం అన్నట్టుగా సామెతగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ క్యాడర్ అనేది ఆ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికలతోనే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆ పార్టీ అనేది ఎప్పుడు లేని విధంగా ఘోరాతి ఘోరంగా దెబ్బతింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేని విధంగా పుంజుకుంది బాగా. ఆ పుంజుకున్నప్పుడు దట్టు మేము అధికారంలోకి వచ్చినప్పటికే మాకు 151 సీట్లు ఫుల్ బ్లడ్ మెజార్టీ 50% పైగా ఓటింగ్ వచ్చింది. దాని తర్వాత మేము తీసుకొచ్చినటువంటి ఆ 9 నెలలు అంటే అప్పటికి ఎన్నికలు 9 నెలలే, 2020 మార్చి అనేటప్పుడు మేము అధికారంలోకి వచ్చి 9 నెలలే. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మేనిఫెస్టోని 80% పైగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అపోజిషన్ అనేది పూర్తి వీక్ గా ఉంది. అటువంటి టైంలో వాళ్ళకి నామినేషన్ వేసినా కూడా మళ్ళీ మనం ఎందుకు ఇక్కడ ఎటు ఓడిపోతాం కదా, మన అప్పటికి ఆర్డర్ కూడా రావటం 50,000 పైగా నామినేషన్ దాఖలైనటువంటి మాట వాస్తవమే కదా. దాని తర్వాత ముందు వాళ్ళు మనం ఎటు ఓడిపోతాము ఎందుకు అని చెప్పి చాలా మంది విత్డ్రా చేసుకున్నారు. దాన్ని చూసి కూడా వీళ్ళేదో మేము ఏకగ్రీవాలు చేసేసుకున్నామంటే, అంటే తెలుగుదేశం పార్టీ కూడా 2013లో ఏకగ్రీవాలు అయింది, వాళ్ళు కూడా ఇలానే బలవంతంగా చేసుకున్నారా? అదే విధంగా మన ప్రకాశం జిల్లాలో 24, 25 ఎంపీటీసీ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం చేసుకుంది, వాళ్ళు కూడా బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారు అక్కడ. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవాలు అయితేనేమో వాళ్ళకి నీతి నిజాయితీగా చేసినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవాలు అయితే బెదిరించి చేసినట్టు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఇక్కడ మరో పాయింట్ అంటే మీరు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలతో పంచాయతీల అభివృద్ధి అనేది సాధ్యం అవుతుందా? ఆ లక్షలు చూసేసే ఏకగ్రీవాలు చేసుకోవడానికి సిద్ధంగా వస్తారా? అది కానప్పుడు మీరు చేసేది బలవంతంగా ఏకగ్రీవం కాదా, బలవంతపై ఏకగ్రీవం కాదా సార్? అసలు మేము ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి దాదాపుగా 23% ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నాం సార్. శేఖర్ గారు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదు ఇక్కడ ప్రశ్న, వదిలేద్దాం, పంచాయతీల గురించి మాట్లాడండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓకే చేశారు, అది వచ్చిన తర్వాత నోటిఫికేషన్ దాని మీద మళ్ళీ డిబేట్ పెడదాం. ఈ రోజు ఏమైనా ఏకగ్రీవాలకు సంబంధించి నేను ఈ రోజు మాట్లాడే కాదు, ఇదే 2013లో కూడా ఏకగ్రీవాలు అయింది. అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే విధంగా మన ఇక్కడ తెలంగాణలో జరిగిన చోట కూడా కొన్ని ఏకగ్రీవాలు అయినాయి. కాకపోతే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ చూసినప్పుడు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం రోజు రోజుకి వీక్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏకగ్రీవాలు అధికార పార్టీకి ఎక్కువ అవుతాయి. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మెజారిటీ అధికార పక్షం పైకే ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీగా ఏదైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇంకొద్దిగా ఎనార్మస్ అవుతాయి, అంటే ఏకగ్రీవాలు అవుతాయి.
దాన్ని ఏదో భూతత్వంలో చూపించి వాళ్ళ దగ్గర బలం లేదు కాబట్టి ఇక్కడ మా పార్టీ తరపున మా పార్టీకి వస్తున్నారు కాబట్టి సింపథైజర్స్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో మీరు అన్నట్టుగా ఏంటంటే సింపథతో జరిగే కావు కాకపోయినా కూడా సింపథైజర్స్ పోటీ చేస్తారు అది వైసీపీ సింపథైజర్స్ ఇటు అటు టీడీపీ సింపథైజర్స్ పోటీ చేస్తారు చేసినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి సార్ ఇప్పుడు 2000 జనాభా లోపు ఉన్న ఊర్లు అంటే చాలా చిన్న ఊర్లు కింద లెక్క అంటే మనం ఈ రోజు ఒక సచివాలయం 2000 జనాభాకి వచ్చే సచివాలయం అనుకోండి సచివాలయంగా మనం పెట్టుకో ఉన్నాం అంటే 2000 జనాభాకి ఒక చిన్న ఊరిలో ఎక్కువ అవుతాయి అన్నారు అసలు పెద్ద పెద్ద ఊరిలో చాలా తక్కువ అవుతాయి ఎందుకంటే మీరు అన్నట్టుగా 10,000 జనాభా ఇట్లా ఉన్నప్పుడు పార్టీగా అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎక్కువ మంది ఉంటారు అదే మీరు చిన్న విలేజ్ అనుకోండి పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఓటింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎందుకంటే అక్కడ ఒకటి రెండు పార్టీలే ఉంటాయి తప్ప ఎక్కువ పార్టీలు ఉండవు అదే పెద్ద గ్రామ పంచాయతీలు అనుకోండి మీరు అన్నట్టుగా 10,000కి పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అయితే 4-5 పార్టీలు పోటీ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు మనం అనుకోని ఇదిగో ఏకగ్రీవం చేసుకున్నాము మన మన గ్రామ అభివృద్ధి మనం తోడ్పడుకుందాం అని అనుకున్నా కూడా మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అక్కడ ఏదో విధంగా వాళ్ళు నామినేషన్ వేస్తారు ఖచ్చితంగా ఎలక్షన్ జరగలరు సో చిన్న చిన్న ఊర్లో ఎక్కువ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మేము భావిస్తుంది ఏంటంటే దాదాపుగా 25% నుంచి 30% ఏకగ్రీవాలు అవుతాయి అని చెప్పి మినిమం మేము భావిస్తా ఉన్నాం ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే మీరు ఒకటి వెంకటరెడ్డి గారు మీరు ఒక్క టీడీపీని మాత్రమే చూస్తున్నారు ఇక్కడ టీడీపీని మాత్రమే ప్రత్యర్థిగా చూస్తున్నారు ఒక పక్క చంద్రబాబు గారు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ నేతలకి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేసారు ధైర్యంగా మీరు నామినేషన్ చేయండి అనేది మరోపక్క భారతీయ జనతా పార్టీ జనసేన కూడా సిద్ధమవుతుంది వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ కూడా కలుస్తాము ఈ ఏకగ్రీవాలకు సంబంధించినది వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పుడు ఏకగ్రీవం ఎలా అవుతాయి ఎలా సాధ్యమవుతుంది ఒకటి సార్ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం ఇచ్చా అన్నారు కదా ఇస్తాను ఆయన హైదరాబాద్ లో జిమ్ లో ఉండి వాళ్ళందరికి దిశానిర్దేశం ఇస్తాడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో ఉండి వాళ్ళందరికీ దిశానిర్దేశం ఇస్తాడు ఇంకా వీళ్ళందరూ వచ్చి అలా తిరిగి వాళ్ళన్నీ ఎలక్షన్ చేసేటప్పటికి ఏకగ్రీవాలు కూడా అయిపోతాయి కానీ వీళ్ళందరి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు అన్న దాంట్లో గవర్నర్ గారిని ఎవరైనా వెళ్ళి గవర్నర్ గారిని కలవచ్చు దాంట్లో తప్పులేదు కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నాక వాళ్ళు ఒప్పుకోరు కస్తారు ఏదైనా తప్పులు ఒప్పుకుంటారని చెప్పండి ఈ రోజు ప్రతిపక్షం ఉంది చంద్రబాబు నాయుడు గారు లేదంటే ప్రతిపక్షానికి మిత్రపక్షంగా ఉన్నటువంటి అనఫిషియల్ గా మిత్రపక్షమైనటువంటి జనసేన కావచ్చు అఫీషియల్ గా కలిసి ఉన్నటువంటి జనసేన బీజేపీ కావచ్చు వీళ్ళు మేము చేసిన అంటే ఏదన్నా మంచి అని ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా కామన్ గా జరిగేది ఇప్పుడు ఏకగ్రీవాలు అయినాయి అనుకోండి మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అప్పుడు ఏకగ్రీవం అయితే మేము దౌర్జన్యం చేసి ఇవన్నీ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనర్ నోరు మూసుకొని కూర్చున్నాడు అని చెప్పి వీళ్ళే మాట్లాడారు కదా ఏం చేయలేపాడని చెప్పారు కదా ఈ రోజు అదే ఎన్నికల కమిషనర్ మాకు బద్ద వ్యతిరేకంగా ఉన్నాడు కదా ప్రభుత్వానికి అందుకే కదా ఇప్పుడు ప్రత్యేక అధికారం నియమిస్తారన్నారు ఈ ఏకగ్రీవాలు అయిన చోట ప్రత్యేక దృష్టి సారిస్తారనేది అందుకే కదా దాని అక్కడికే వస్తున్నా శేఖర్ గారు అందుకనే మొన్నటి దాకా ఏమో ఎన్నికల కమిషనర్ విఫలం అయ్యాడు ఈ ఎన్నికల కమిషనర్ ఇన్ని ఏకగ్రీవాలు అయితే ఏం చేయలేకపోయాడు అంటున్నారు కదా సో రేపొద్దున కూడా ఇదే ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి రేపొద్దున కూడా మీరు అన్నట్టుగా ఐజీ స్థాయి అధికారులతో పర్యవేక్షణ చేస్తారు చేసినప్పుడు ఏకగ్రీవాలు అనేది ఒక నీతిగా నిజాయితీగా విలువలతో కూడినటువంటి వాతావరణంలో అలానే ఏకగ్రీవాలు అయినప్పుడు కూడా ఇదే వీళ్ళు ఇదే విధంగా మాట్లాడతారు ఇదే రాజకీయ పార్టీలు ఇదిగో మళ్ళీ దౌర్జన్యం చేశారు మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేయలేకపోయారు మళ్ళీ ఇల్లు మాట్లాడతారు మళ్ళీ మనం డిబేట్ చేస్తాం కదా సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిపక్షాలకి ఇక్కడ చోటు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలకి ఈ రోజు చోటు లేనటువంటి అంశాన్ని మనం గమనించాలి ఆ చోటు లేదు కాబట్టి ఆ చోటు సంపాదించడం కోసం ప్రతిపక్షంగా ఎవరో మేము వెళ్ళాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన కూటమిలో కొట్టుకుంటున్నాయి ప్రతిపక్షంగా మాకు అవకాశం ఉంటే ప్రతిపక్షంగా మాకు అవకాశం ఉండని చెప్పి అంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే మేము అధికార పక్షానికి ఢీ కొట్టేటటువంటి సత్తా మా దగ్గర లేదు కనీసం ప్రతిపక్షంగా సెకండ్ పొజిషన్ లో మాకు ఇవ్వమని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా అడుగుతా ఉన్నారు ఇక్కడ మీకు అర్థమైపోతా ఉంది మా గెలుపు అనేది వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టుగా ఎక్కువ ఏకగ్రీవాలు పోతుంది అని అంటే ఏకగ్రీవాలు కాకుండా వాళ్ళు పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఎంచుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు కానీ క్యాండిడేట్ లో పెట్టకపోతే ఏకగ్రీవాలు అయిపోతాయి కదా అంటే వాళ్ళు ఓటమి ముందే అంగీకరించినట్టు లేదు అసలు మేము ఏకగ్రీవాలు అవడానికి ఉండదు ఖచ్చితంగా మా అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పి పోటీ నిలబెట్టుకొని మీకు ఆ 0.1% ఉంటా 0.2% ఉంటా ఓట్లు అనేది వస్తాయి కదా వాటి కోసమే మీరు ప్రయత్నిస్తారు కదా సో ఇక్కడ ఏకగ్రీవాలు అనేది కామన్ గా జరిగేటటువంటి ప్రక్రియ కాకపోతే బాగా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎడ్చుకున్నటువంటి పార్టీ ఎక్కువగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తున్నటువంటి రాజకీయ పార్టీగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు దేశమంతా చూస్తా ఉంది అటువంటి తరుణంలో ఏకగ్రీవాలు అనేది ఎక్కువ అయితే దీన్ని భూతత్వంలో చూడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు
మెజారిటీ ఉంది కాబట్టి బలం ఉంది కాబట్టి అపోజిషన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి అపోజిషన్ నిరంతరం జూమ్ లో హైదరాబాద్ లో అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పవన్ కళ్యాణం హైదరాబాద్ ఫామ్ హౌస్ లో వీళ్ళందరూ అక్కడ ఉంటే ప్రజలు ఓట్లేసేది ఇక్కడ ఎవరైతే రోజు అందుబాటులో ఉంటారో ఏ ప్రభుత్వం అయితే రోజు మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తా ఉందో ఆ ప్రభుత్వాలకు ఓట్లు వేస్తారు తప్ప ఎక్కడో కూర్చున్న వాళ్ళకి ఓట్ లేదు కదా ఇక్కడ గెలుపు అనేది స్పష్టంగా కనపడతా ఉంది। అయితే ఇక్కడ ఇంకా కంటిన్యూగా ఎస్సిసి వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగానే నడుస్తుందా? ఎందుకంటే తాజాగా ఎలక్షన్ కమిషనర్ గారు ఆయన ఇచ్చే ఆదేశాలు ఆయన ఇస్తున్నారు, మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు, ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గట్లేదు, ఎన్నికల అధికారి ఆయన చేసింది తాజాగా ఇద్దరిని అంటే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాన్ని వెనక్కి పంపించడానికి ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధమైంది అనేది, మరోపక్క ఈ రేషన్ కూడా నిలుపుదల చేయాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేశారు అనేది, అంటే ఎలా చూడాలి? ఇంకా పోరాటం నడుస్తుందా ఇద్దరికి మధ్య? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, న్యాయస్థానాలంటే అమితమైన గౌరవం, ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక కీలక వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ తీర్పుల్ని మేము మా ప్రభుత్వం గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అదే ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ గారు పూర్తిగా దాని తుంగలోకి వెళ్తున్నాడనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి। దీనికని నేను ఆ మాట అంటా ఉన్నానంటే ఎన్నికల కమిషనర్ ఎవరినైనా ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, కక్ష సాధింపుగా వెళ్ళకూడదు, దానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ వివరణ తీసుకోకుండా ఐఏఎస్ డైరెక్ట్ గా సెన్సూర్ ఆర్డర్ అనేది ఇస్తే అంటే వాళ్ళని డైరెక్ట్ గా ఇతను వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రావాల్సినటువంటి ఉంటాయో వాళ్ళ ఎన్ని పెనాల్టీలు కూడా పెనాల్టీ వేయటం ఇటన్నిటిని ఆయన చేసినప్పుడు ఖచ్చితంగా అది కక్ష సాధింపుగానే కనపడింది కదా, మనకి కనపట్లేదు చూసే వాళ్ళకి। గోపాలకృష్ణ ద్వివేది గారి మీద ఏదైతే 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పుడు ఆయన రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నప్పుడు ఆయన ఆయన నీతి నిజాయితీగా నిలబడ్డాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన వెళ్ళలేదనే ఉద్దేశంతో ఈరోజు ఆయన టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది ఆయన డైరెక్షన్ లో। ఎందుకంటే ఏం చెప్పాలి ఇంకా, రెండోది మీరు అన్నట్టుగా రేషన్ దానికి సంబంధించి ఎస్ రేషన్ ఇంటింటికి అందించేది అనేది ఇది కొత్తగా ఈరోజు మేము స్టార్ట్ చేసిన స్కీమ్ కాదు, ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో అంతకుముందు స్టార్ట్ చేస్తున్నాం, స్టార్ట్ చేసిన కార్యక్రమానికి ఈరోజు కొత్తగా వెహికల్స్ ఏర్పాటు చేసి మళ్ళీ రేపు కదిరిలో ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అనుకుంది, అనుకున్న దానికి కూడా మీరు ఎన్నికల కోడ్ అని పెడితే రేపొద్దున ఇప్పుడు వాలంటీర్లు కూడా విధుల్లోకి తీసుకోవద్దు అని అంటున్నారంటే గవర్నమెంట్ విధుల్లోకి అసలు ఏం తీసుకోవద్దని, గవర్నమెంట్ విధుల్లోకి ఏం తీసుకోరు, రేపొద్దున మరి రేపు 1st తారీఖు వస్తా ఉంది పింఛన్లు పంచాలి, మరి వాలంటీర్లని రేపు పింఛన్లు పంచొద్దంటే రేపు మరి 1వ తారీఖు పింఛన్లు, రేపు పొద్దున అవతాతలకు పింఛన్లు అందకపోతే దాని మీద ఎవరు సమాధానం చెప్తారు అని శేఖర్ గారు, రేపొద్దున మీరు వాలంటీర్లని తప్పించేసేయండి అని అన్నారు, ఓకే డెఫినెట్ గా తప్పించేస్తారు వాలంటీర్లని ఈ ఎన్నికల విధుల్లోకి ఎవరు తీసుకోరు, ఎందుకు తీసుకుంటారు ఎన్నికల విధుల్లోకి, కానీ వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఏదైతే రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం పాత పథకాలు ఏదైతే ఉంటాయో మీరు అన్నట్టుగా కొత్త పథకం ఓపెన్ చేయొద్దు, ఇప్పుడు మేము కొత్తగా 2,500 రూపాయలు ఈరోజు ఏమైనా ఇస్తా ఉన్నాం అనుకోండి, అరే ఎన్నికలు కాబట్టి మీరు ఇవ్వడానికి లేదని అనొచ్చు, 2,250 రూపాయలు ఏదైతే మంత్లీ మంత్లీ ఇస్తుందో దాన్ని కూడా రేపొద్దున 1వ తారీఖున ఇంటింటికి తీసుకెళ్లి వాలంటీర్లు ఇవ్వద్దు అని చెప్పి ఇదే ఎన్నికల కమిషనర్ గారు చెప్తే అవ్వతాతలకి పెన్షన్ ఎవరు ఎవరు తీసుకెళ్లి ఇస్తారు? సూట్ గా నేను అడుగుతా ఉన్నా, మిగిలిన రాజకీయ పార్టీ పక్ష నేతలు కూడా అడుగుతా ఉన్నా, మీరు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పాత సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల కాలంలో రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల మీద దయచేసి దాన్ని ఆపేటటువంటి ప్రక్రియ దయచేసి చేయొద్దని చెప్తా ఉన్నాం, ఎందుకంటే ఇది 50 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ అందుకుంటున్న వాళ్ళకి సంబంధించినటువంటి అంశం, అంటే ఇంటింటికి వాళ్ళకి 1వ తారీఖు ఆ పెన్షన్ వస్తేనే వాళ్ళ జీవనం అనేది ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా ఉంటుంటాయి, వాళ్ళ మెడిసిన్ కొనుక్కోవడానికో ఇంకోటి ఏదన్నా కొనుక్కోవడానికి అటువంటి వాటిని కూడా మీరు అడ్డుకునేటటువంటి ప్రక్రియ చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో సహేతుకంగా ఉండదు। రెండోది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా ఒకటి ఒక పౌరుడిగా నేను అడుగుతా ఉన్నా చెప్పదలుచుకున్నా కూడా కొన్ని సార్ దయచేసి మీరు ప్రభుత్వానికి బద్ద వ్యతిరేకంగా వెళ్ళద్దు, ఇది ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రభుత్వంతో సఖ్యతగా ప్రభుత్వంతో వెళ్ళమంటున్నాం మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళమంటున్నా, దయచేసి అది గమనించండి, మీరు మీరు ఎన్నికల కమిషనర్ గా మీకు అన్ని రాజకీయ పార్టీలను మీరు సమానంగా చూడాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఒక రాజకీయ పార్టీతో అండగానో ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానో ఒకరికి పక్షపాతంగానో ఇంకొకరికి
ఇంకొకరికి వ్యతిరేకంగా మీరు వెళ్ళొద్దు, మేమే చెబుతా ఉన్నాం దాన్ని, అట్లా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. కానీ ప్రభుత్వం వేరు పార్టీ వేరు, ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రభుత్వం దాని నిధులు అది నిర్వహిస్తా ఉండింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడలేదు, ఒక పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంతో మీరు ఇంకా జగడాన్ని కొనసాగిస్తూ, మీరు ఆ ఇగో ఇంకా మీ ఆ ఇగోని మీరు ఇంకా పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని నేను టార్గెట్ చేయాలనే ఒక ఉద్దేశం మీద స్పష్టంగా ఈ రోజు కూడా కనబడతా ఉంది. సుప్రీంకోర్టు కూడా సమన్వయంతో వెళ్ళమని చెప్పి, మీరు ఇప్పటికే సమన్వయం లేకుండా ఇప్పుడు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడటం, మొన్నటి మన ఏకగ్రీవాలప్పుడు కూడా మీరు అదే విధంగా మాట్లాడారు. సో దయచేసి కానీ ఇక్కడ ఒకసారి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఓకే ఐఏఎస్ అధికారుల మీద ఐఏఎస్ అధికారులకి సెన్సూర్ ప్రొసీడింగ్స్ సంబంధించిన ఆదేశాలు జారీ చేసే అధికారం ఎస్ఈసికి లేదు అనేది మీరు మీ ప్రభుత్వం చెబుతున్న మాట. అయితే ఆయన ఎందుకు సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి వచ్చింది అంటే, ఆల్రెడీ ఆయన మొన్న చాలా క్లియర్గా చెప్పారు, ఆ 3.60 లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఓటర్ల జాబితా కొత్తగా 2021 ప్రకారం అది సిద్ధం చేయడంలో ఈ అధికారులు ఇద్దరూ నిర్లక్ష్యం ప్రదర్శించారు అనేది కదా ఆయన రేజ్ చేసిన పాయింట్. ఆల్రెడీ దానికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తుంది, ఒక స్టూడెంట్ కేసు కూడా వేశారు, అది విచారణ కూడా వాయిదా పడింది, దాని మీద తీర్పు కూడా రావాల్సి ఉంది, మరి దాన్ని ఎలా చూడాలి? శేఖర్ గారు, ఇది నవంబర్ నెలలో ఆయన ప్రొసీడింగ్స్ ఇచ్చారు, ఏదైతే కొత్తగా ఓటర్ లిస్టులు తయారు చేసేటటువంటి ప్రక్రియ చేయమంటే, ఆల్రెడీ అక్టోబర్ నుంచే కోర్టుల్లో వ్యవహారాలు నడుస్తా ఉన్నాయి. అక్టోబర్ నుంచే ఈయన ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని చెప్పి అక్టోబర్ లో అనుకున్నప్పుడే ప్రభుత్వం తరఫున కూడా పలుమార్లు వివరణ ఇచ్చారు, సార్ ఇంకా ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం, ఇప్పుడు ఎన్నికలు పెట్టలేమని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నీలం సాహ్ని గారు కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు కావచ్చు, పలుమార్లు ఆయనకు రాతపూర్వకంగా విన్నవించారు, పర్సనల్ గా కూడా కొన్నిసార్లు కలిసి చెప్పినటువంటి మాట మనందరం చూసాం. ఇంత క్లారిటీగా చెప్పినప్పుడు మరి నేను సూటిగా అడుగుతున్నా, మీరు నిజంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయాలన్నప్పుడు, ఇదే మీరు అనుకున్నట్టుగా వీళ్ళు కానీ టైం ప్రకారం ఓటర్ లిస్ట్ కానీ మీకు అందచేయనప్పుడు, మీరు అందచేసేటటువంటి ప్రక్రియ కోసం ముందే ఎందుకు మీ న్యాయస్థానాలను ఆశ్రయించలేదు? సూటిగా నేను అడుగుతున్నా, మీకు తెలుసు కదా ఆ ప్రొసీజర్ అవ్వలేదు అని, మీకు తెలుసు, తెలిసినప్పుడు మీరు జనవరి 8 నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందే ఎందుకు మీరు హైకోర్టును ఆశ్రయించలేదు? మీరు ఎన్నికలు నిజంగా నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి, అది నా విధి, అది నా కర్తవ్యం అని మీరు ఏదైతే మీడియాలో మాట్లాడుతున్నారో దానికే కానీ మీరు కట్టుబడి ఉంటే, మరి ఎందుకు మీరు ఇదే నవంబర్ లో వాళ్ళు ప్రొసీజర్ ఇచ్చినప్పుడు కానీ, లేదంటే డిసెంబర్ లో కానీ, లేదంటే జనవరి 1 వారంలో కానీ ఎందుకు న్యాయస్థానాలని ఆశ్రయించలేదు? సార్ నేను ఇలా చెప్పాను, దానికి సంబంధించిన ప్రొసీజర్ మీద నేను మరి రివ్యూలు, కనీసం మీరు రివ్యూలు పెట్టాల, ఎంతవరకు వచ్చిందని చెప్పాల, దాని గురించి ఎక్కడ మీరు పట్టించుకోవాల? ఈ రోజుకి రోజు ఎన్నికలు పెడుతున్నారు కాబట్టి ఐఆమ్ సారీ, 3,60,000 మందికి ఓట్లు వచ్చినా ఆ ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉండదు, 2019 ఓటర్ లిస్ట్ తీసుకొని మేము ఓట్లు దాని ప్రకారం వేయించదలుచుకున్నాం అని చెప్పి మీరు ఓపెన్ గా చెప్తే, అసలు ఇది రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో 3,62,000 మంది ఓటు హక్కు కోల్పోతున్నారంటే దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు బాధ్యులు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా మీరు నిజంగా పశ్చాత్తాపడకుండా మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎస్ ఇప్పుడు కోర్టులో రేపు న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చిన తర్వాత ఒక 15 రోజుల టర్మ్ లో నేను మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తా, ఈ నోటిఫికేషన్ నేను రద్దు చేస్తా, చేసి ఈ 3,62,000 మందికి నేను ఓటు హక్కు కల్పించి నా రాజ్యాంగబద్ధంగా నాకు నేను ఈ రోజు వ్యవహరిస్తానని చెప్పి ఎందుకు మీరు మాట్లాడలేదు నన్ను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఏమన్నా ముంచుకుపోయింది ఉందా? 3,62,000 మందిని కొత్త ఓటర్ లిస్ట్ యాడ్ చేసి ఈ ఫిబ్రవరిలో ఏదైతే మీరు అనుకున్నారో ఎన్నికలు దాన్ని మార్చిలో పెట్టొచ్చుగా, లేదంటే ఫిబ్రవరి ఎండింగ్ స్టార్ట్ చేయొచ్చుగా, ఈ 20 రోజుల్లో టైం తీసుకొని ఈ ప్రొసీజర్ అయిపోయినా స్టార్ట్ చేయొచ్చుగా, మరి ఎందుకు మీరు చేయట్లేదు అంటే మీకు కావాల్సింది ఇక్కడ కక్ష సాధింపు, మీకు కావాల్సింది ఏకపక్షంగా మీరు అనుకున్నది సాధించాలి. ఇక్కడ ప్రజలు ఓట్లు వేసినా వేయకపోయినా మీరు ఎన్నికల కమిషనర్ గా మీకు అది బాధ్యత లేదన్నట్టుగానే మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఒక ఎన్నికల కమిషనర్, ఒక ఎన్నికల సంఘంగా పెద్దగా ఉన్నటువంటి మీరు ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు కోల్పోకూడదు, ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఏదైతే చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న మీరు కానీ 3,62,000 మందే కదా, వాళ్ళు ఓట్లు వేస్తే అంత వేయకపోతే అంత అన్న తీరుగా మీరు ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాజ్యాంగబద్ధమా, మీరు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తా ఉన్నారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను అడుగుతున్నా, ఒక పార్టీ నాయకుడిగా అడగట్లా, రాజకీయాల గురించి నేను మాట్లాడట్లా. ఓటు హక్కు వాళ్ళు ఎవరికైనా ఓటేసుకోవచ్చు,
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఏదైతే 18 సంవత్సరాలు నిండినటువంటి అర్హులకి అది కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఓటు హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత ఏదైతే మన మీద ఉందో ఆ బాధ్యత ప్రకారం మీరు ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఈ ఓటర్లు మీరు ఓటు హక్కు వచ్చినా నేను మీ ఇప్పుడు పరిగణలోకి తీసుకోను 2 ఏళ్ల క్రితం 2019లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ని నేను పరిగణలోకి తీసుకుంటానని మీరు చెప్తే ఇది దిస్ ఇస్ రాజ్యాంగం నేను అడుగుతున్నా ఇదే బాధ్యత ప్రభుత్వానికి లేదా వెంకటరెడ్డి గారు ఇదే బాధ్యత ప్రభుత్వానికి లేదా 3,60,000 మందితో ఓట్లు వేయించే బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా సార్ ఇక్కడ రెండు వ్యవస్థలు సమన్వయంగా వెళ్తేనే ఒక పని అయింది ఇక్కడ ప్రభుత్వం క్లారిటీగా దీనికి సంబంధించి ఇప్పుడు కాదు అని చెప్పేది కాదు అని చెప్పినప్పుడు ఆ ప్రొసీజర్ పక్కన పెడతారు ఎవరైనా ఆయన అవును నేను ఇప్పుడు చేసేయాలని వెళ్తా ఉన్నప్పుడు ప్రభుత్వానికి నిజంగా ఈ ఓటర్లందరం జాయిన్ చేసేది ప్రభుత్వమే కదా సార్ ఎన్నికల సంఘాలు వచ్చి జాయిన్ చేసుకోవాలి మరి ఇప్పుడు ఆ యువ ఓటర్లకు న్యాయం చేసేది ఎవరు ఆ యువ ఓటర్లకు ఇప్పుడు న్యాయం చేసేది ఎవరు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు కదా ఇప్పుడు ద గ్రేట్ న్యాయస్థానాలు చేస్తాయి సార్ ద గ్రేట్ న్యాయస్థానాలు మనం ఏదైతే మన రాజ్యాంగంలో అత్యంత విశ్వాసం కలిగినటువంటి మన న్యాయస్థానాలు చేస్తాయని నమ్మకం మాకుంది ఎందుకంటే ఎన్నికల సంఘం విధుల్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పినా కూడా బట్ ఓటర్లుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఏదైతే మనకు ఓటు హక్కు అనేది పౌరుల బాధ్యత ఏదైతే ఉందో అది ఇంతమంది అంటే 3,62,000 మంది కోల్పోతున్నప్పుడు దానికి న్యాయం జరిగిద్ది అని భావిస్తా ఉన్నాం న్యాయం జరిగితే నిజంగా కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే పంచాయతీలో మీరు చూస్తా ఉంటే సార్ ఒక్క ఓటుతో కూడా ఓటమి గెలుపు డిసైడ్ అయినటువంటి పంచాయతీలు కొన్ని వందలు ఉంటాయి చిన్న చిన్న విలేజెస్ లో అలా అనుకుంటే ఆర్టికల్ 326 పరిగణలో తీసుకుంటే మరి ఇప్పుడు ఎన్నికలు జరగాల ఆగాల అంటే ఓ న్యాయస్థానాలు నన్ను న్యాయస్థానాలు ఏ తీర్పునిస్తాయనేది మనం చెప్పలేము సో మేము అనుకుంటాం రేపు హైకోర్టులో కానీ దీనికి వ్యతిరేకంగా 3,60,000 మంది పోయినా పర్లేదు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఓటేయండి అని అంటే మళ్ళీ ఆ పిటిషనర్ సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించవచ్చు కదా సో మరి ఈ లోపల ఇక్కడ ఫస్ట్ పేజ్ ఎన్నికలు అయిపోతాయి అంటే మరోసారి సుప్రీంకి వెళ్ళి ఆలోచన చేస్తుందా ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధం లేదు కదా సార్ పిటిషనర్ ఎవరైతే వేశారు పిటిషనర్ ప్రసాద్ రెడ్డి సంథింగ్ శివప్రసాద్ రెడ్డి అని ఎవరో పిటిషనర్ ఎవరో దూలిపాల అఖిల సంథింగ్ అమ్మాయి ఓటు హక్కు దాని మీద నాకు ఓటు నేను స్టూడెంట్ నాకు ఓటు వచ్చింది అయినా కూడా ఇప్పుడు వేయడానికి అవకాశం లేదన్నారు కాబట్టి మా ఓటు కల్పించడం అని చెప్పి అడిగినప్పుడు సో దాని విధంగా ఖచ్చితంగా ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు సినిమా చూస్తుంటారు సర్దార్ సినిమా అనేది ఆ సినిమాలో మీరు విజయ్ ఉంటాడు మీరు చూస్తుంటారు ఒక అతను ఓటు దొంగ ఓటు వేస్తే అతను ఓటు కోసం మొత్తం ప్రక్రియ ఆపేసింది అక్కడ న్యాయస్థానం అప్పుడు ఆ సినిమాలో కూడా వాస్తవంగా రూల్ ప్రకారం కూడా అలా జరగాలి ఎందుకంటే ఒక ఓటు దొంగ ఓటు వేసినా కూడా లేదంటే అతనికి ఓటు ఉండి ఆ ఓటుని వేయలేనటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఎన్నికల సంఘం లేదంటే ప్రభుత్వం ఎవరున్నా సార్ అక్కడ వాట్ ఎవర్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలు సరైన తీర్పును ఇవ్వాలి అది న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి ఉంటది బాధ్యత చేయాలి రైట్ అయితే ఇక్కడ మీరు ఒక ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీనే చూస్తున్నారు కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మీకు వైసీపీకి అంతకు మించిన ప్రధాన ప్రత్యర్థి అంటే జనసేన అన్నట్టుగా ఉంది తాజాగా ఒక సంచలన వ్యాఖ్య కూడా చేశారు నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంట చిరంజీవి ఉన్నారు అనేది అంటే ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీకి ఒక షాక్ ఇచ్చే అంశమేనా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉండరని అందరూ అనుకున్నారు మళ్ళీ తెర మీదకి రాబోతున్నారు అనేది సార్ ఇప్పుడు చిరంజీవి గారు ఓ ప్రముఖ సినిమా హీరో ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఇది ఒకప్పుడు మాజీ కేంద్ర మాజీ మంత్రి ఎస్ కేంద్ర మాజీ మంత్రి ఒక్క పార్టీని స్థాపించి 2008లో 2009లో అంటే రాజకీయ సంబంధం లేని వ్యక్తి ఏం కాదు అది అందుకని నేను అనేది ప్రస్తావించేది రాజకీయ అంటే ఇప్పుడు ఆయనే పర్టికులర్ గా చెప్తా ఉన్నారు కదా రాజకీయాల మీద అతనికి ఆసక్తి లేదు కాబట్టి సినిమాల్లోకి వెళ్ళాయని చెప్పి పర్టికులర్ గా చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఎక్కడ ఏ మీటింగ్ లో కానీ ఏ పార్టీకి కానీ ఎక్కడ సపోర్ట్ గా లేదు దాన్ని ఎందుకంటే మీరు గమనించాల్సింది 2014లో ఇదే జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయన ఎక్కడ దాని గురించి కామెంట్ చేయలేదు మొన్న 2019 ఎన్నికల్లో కూడా ఎక్కడ జనసేన గురించి కామెంట్ చేయలేదు ఏ రాజకీయ పార్టీ గురించి చేయలేదు 2021 ఇప్పుడు అది కూడా కొత్తగా ఈ రోజు ఆ పార్టీలో నెంబర్ 2గా కీలకంగా చెప్పుకుంటున్నటువంటి ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో రోజు రోజుకి కార్యకర్తలు చేజారిపోతున్నప్పుడు రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా దొరకలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు కనీసం ఎవరో ఒకరు కొద్దో గొప్ప నామినేషన్ వేయడానికన్నా క్యాండిడేట్లు కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ వెనుక చిరంజీవి గారు రాజకీయాల్లో ఒకరు ఉన్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఓహో కొంతమంది అభిమానులు జారిపోకుండా ఉంటారు కొంతమంది క్యాడర్ జారిపోకుండా ఆ క్యాడర్ అనే వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో చేసినటువంటి కామెంట్స్ గా గమనించాలి మనం
ఇంకొక అంశంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే రాజకీయాలు, చిరంజీవి గారు, ఎస్ చిరంజీవి గారు అంటే సినిమా హీరోగా యాజ్ ఎ నేమ్ కూడా అభిమానిగా చిరంజీవి గారు సినిమాలు చూస్తా, సినిమా హీరోగా ఆయన ఎవరు కూడా ఎప్పుడు కించపరిచినా కూడా మనం ఒప్పుకోం. బట్ రాజకీయాలు వచ్చినప్పుడు ఆల్రెడీ పార్టీ పెట్టారు, దుకాణం సర్దేశారు, అదే పార్టీలో ఈయన ఈ మహానుభావుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కూడా యువరాజ్యం అనే యువజన విభాగానికి కీలకమైనటువంటి యువజన విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచలు కూడా తీసుకొడతానన్నాడు, మళ్ళీ దాంట్లో దూరారు, అయిపోయింది, దుకాణం సర్దేశారు. 2008 ఇది 2022 ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్, ఆల్మోస్ట్ 2 ఎలక్షన్స్ అయిపోయింది దాని తర్వాత కూడా. సో ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు వెంట వస్తున్నారు అని అంటే ఇవన్నీ కూడా ఏదో వాళ్ళ క్యాడర్ ను ఉత్తేజపరచుకోవడానికి చేసినటువంటి వ్యాఖ్యలాగా కనపడ్డాయి తప్ప. అంటే ఇక్కడ ఒకటి సార్ వెంకటేష్ గారు, ఫైనల్ గా ఒక చిన్న క్లారిటీ, ఓకే అభిమానం వేరు, రాజకీయం వేరు, చిరంజీవి గారి మీద మీకు అభిమానం ఉండొచ్చు, మీ వైసీపీలోనే బాలకృష్ణ గారు అంటే అభిమానులు ఉన్న వాళ్ళు ఉంటారు, గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారంట బాలకృష్ణ గారు ఫ్యాన్ నేనని. ఓకే సినిమా వేరు, అభిమానం వేరు, ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, రాజకీయం వేరు, కానీ ఇక్కడ చిరంజీవి గారు నైతిక మద్దతు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి మరొక ఆయుధం సంధించబోతుంది జనసేన అనేది. ఆ పాయింట్ సార్ ఇప్పుడు నన్ను సార్ ఇప్పుడు ఏమీ లేనా ఏం చేస్తారు, నా వెనకాలు ఉన్నారు, నా వెనకాల ఇల్లు ఉన్నారు చెప్తారు, ముందు బలం లేనాడు ఏం చేస్తారు. ఇప్పుడు మీరు చిన్న మనం ఒక చిన్న ఫైటింగ్ జరిగే సిచ్యువేషన్ దగ్గర ఇద్దరు మధ్య ఏదైనా గొడవ కోసం వెళ్ళినప్పుడు ఎస్ నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనక వీళ్ళు ఉన్నారు, నా వెనక పలానా వాళ్ళు ఉన్నారు, నేనేంటో చూపిస్తా, నా వెనకాల వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఒక విధంగా ఏంటంటే వాళ్ళ వల్ల వాళ్ళు కాపాడుకోవడానికి అవతలాలకు ఏదో చేయడానికి అలా కనిపించే అంశం తప్ప. అది చిరంజీవి గారి నుంచి వచ్చి నేను ఇదిగో జనసేన అనే రాజకీయ పార్టీకి మా పవన్ కళ్యాణ్కి నేను రాజకీయంగా మద్దతు ఇస్తున్నా అని చెప్పినప్పుడు మనం దీని మీద స్పందిద్దాం, ఎందుకంటే ఆయన ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం కాదు. ఈవెన్ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదిగో నాకు మా చిరంజీవి గారు మా పార్టీలోకి వస్తున్నారని చెబితే అప్పుడు మనం మాట్లాడచ్చు, ఎందుకంటే యాజ్ ఏ కుటుంబ సభ్యుడిగా. బట్ ఇక్కడ నాదెండ్ల మనోహర్ చెప్పినటువంటి మాటలు మనం పరిగణలో తీసుకోవాలన్నటువంటి పని లేదు, ఎందుకంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అనే అతను ఇప్పుడు ఆ పార్టీలో కీలకంగా ఉన్నా, బట్ ఇప్పుడు ఆ క్యాడర్ ఏదో కాపాడుకోవడం కోసం ఉన్న ఒకళ్ళిద్దరు కూడా జారిపోకుండా ఉండటం కోసం చేసినటువంటి వ్యాఖ్యలుగా భావించాలి. రెండోది ఎవరు వచ్చినా మాకేమైంది సార్, చిరంజీవి గారు లేదంటే రామ్ చరణ్ తేజ్ గారు లేదంటే ఇంకొక వాళ్ళ కుటుంబంలో ఒక 7 మంది హీరోలు ఉన్నారు కదా వాళ్ళు లేదంటే అందరు కలిపి వచ్చారనుకోండి ఏమైంది మాకు. 2009లో వచ్చారు మహాకూటం అన్నారు, తర్వాత మెగా కూటమి అని 2 కూటములు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి గారు సింగిల్ గా వెళ్ళారు అధికారంలోకి రాలేదు రెండోసారి. మొన్న 2014లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీలు కలిపి వెళ్ళినాయి, ఏమైంది మాకు 67 సీట్లు వచ్చినాయి, 1.5% తోనే మేము ఓటర్ పాలయ్యాం, బట్ అపోజిషన్ లో ఉన్నాం. మొన్న ఏమైంది బిఎస్పీ, సిపిఐ, సిపిఎం, జనసేన 4 పార్టీలు కలిపి వెళ్ళినాయి, తెలుగుదేశం ఇండైరెక్ట్ గా మద్దతుతో, అంటే ఇన్ని కలిసి వెళ్ళినాక ఏమైంది మాకు, బంపర్ మీద అట్టి వచ్చింది. సో వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళ వెనకాల వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటే ఎవరుంటే మాకేం సార్, మాకు ఓట్లు వేయాల్సింది ఎవరు, వాళ్ళు కాదు కదా, మాకు ఓట్లు వేయాల్సింది ప్రజలు. మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళకి నచ్చితే మేము కానీ మంచి పరిపాలన అందిస్తున్నాం అంటే వాళ్ళు ఓట్లు వేస్తారు మాకు, ఎవరో వచ్చి ప్రచారం చేస్తే ఓట్లు వేయాల్సినటువంటి అవసరం లేదు కదా, నేరుగా ఫలాలు వాళ్ళకి అందుతుంటే వాళ్ళే ఓట్లు వేస్తారు. మేము ఏ రోజు గ్లామర్ నమ్ముకోలేదు కదా, మా గ్లామర్ జగన్మోహన్ రెడ్డి గారు, మా గ్లామర్ సినిమా గ్లామర్ ఇంకో గ్లామర్ లేదు, మాకున్నది అందరికి ఒకటే గ్లామర్, మా పార్టీకి గ్లామర్ జగన్మోహన్ రెడ్డి గారు అంతే. సో మాకు ఎవరు వచ్చినా వాళ్ళ అవతలాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చినా మేము సింగిల్ గానే వెళ్తాం, మేము అల్టిమేట్ గా విజయం సాధిస్తాం, ఇదే మా విజయ రహస్యం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు. చూద్దాం మొత్తానికి ఏకగ్రీవాల వైపే మొగ్గు చూపుతోంది వైఎస్ఆర్సీపీ. ఇదే నేపథ్యంలో ఎస్సీసీతో ఇంకా యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఎస్సీసీ జారీ చేసిన ఈ సెన్సూర్ ప్రొసీడింగ్స్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పంపించింది. మరి దీని మీద ఎస్సీసీ ఏ విధంగా రియాక్ట్ అవుతోంది, అలాగే తాజాగా ఈ 3,60,000 ఓట్లకు సంబంధించి కోర్టు విచారణ కూడా వాయిదా పడిన నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న.